హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ ఇందరు బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 12/9/2022. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే, కోవిడ్ రోడ్ల పైన ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. దీన్ని తగ్గించడానికి, ఈ ట్రాఫిక్ని తగ్గించడానికి కొత్త కొత్త విధానాలు తీసుకురాబోతున్నారు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఈ విధానం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో, ఎవరికి లాభం జరుగుతుందో తెలియదు, కానీ కొత్త కొత్త రూల్స్ని తీసుకురాబోతున్నారు. సో ట్రాఫిక్ అధికారులు ఒక బస్సును సీజ్ చేశారండి, ఒక ప్రముఖ కంపెనీ చెందిన బస్సు. సో ఇదేంటంటే, ట్రాఫిక్లో అధికంగా స్మోక్ రిలీజ్ చేస్తుంది, ఎగ్జాస్ట్ నుండి అధికంగా పొగ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఎంతవరకు అంటే, ఎన్వైరన్మెంట్ పాడైపోయే విధంగా ఈ పొగను అధికంగా రిలీజ్ చేయడం వల్ల ఈ బస్సును సీజ్ చేశారు ట్రాఫిక్ అధికారులు. నెక్స్ట్, సెక్యూరిటీ అధికారులు కార్లను దొంగతనం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు కువైట్లో. సో నెక్స్ట్, ఇప్పుడు సిటీలో సైక్లింగ్కి నడిచి వెళ్ళే పాదచారుల కోసం ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది ఇప్పుడు. సో అంటే రోడ్లని మళ్ళీ మోడిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ డ్యూటీకి హాజరవుతున్నప్పుడు ఫింగర్ ప్రింట్స్ చేస్తారు కదా, ఈ ఫింగర్ ప్రింట్స్ ట్యాంపరింగ్ చేస్తున్నారు అనే విధంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మా అటెండెన్స్ కరెక్ట్గా రిజిస్టర్ అవ్వట్లేదు అని చెప్పి. నెక్స్ట్, అగిత్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ అసలు ఉందా కువైట్లో? కొంతమిత్రులకి కంపెనీలో జాబ్స్ వచ్చాయండి, ఈ కంపెనీ ఎలాంటిది, సాలరీ టైమ్స్ వేస్తుందో కొంచెం కామెంట్లో పెట్టండి, ఎవరికైనా తెలిస్తే కనుక. సో నెక్స్ట్, బైక్లు దొంగలించిందా, ఈ డెలివరీ బైక్స్ దొంగలించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో చాలామంది మిత్రులు జాబ్ కోసం తొందరపడి మంచి చెడు తెలుసుకోకుండా, కంపెనీ కోసం ఎంక్వైరీ చేయకుండా నకిలీ కంపెనీకి వెళ్ళిపోతున్నారండి. ఎటువంటి పత్రాలు సరిగా లేని నకిలీ కంపెనీకి వెళ్ళిపోతున్నారు. సో తస్మా జాగ్రత్త కోవిడ్ చేసానికి క్లీనింగ్ కంపెనీకి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్, సౌదీ విషయానికి వెళ్తే సౌదీ విమానానికి పెనుముప్పు తప్పిందండి. సో కరాచీ పాకిస్తాన్లో ల్యాండ్ అవుతుండగా ఒక పక్షవత్తు గుద్దేసింది అనమాట ఇంజిన్ని. సో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. నెక్స్ట్, జద్దా మక్కాల మధ్య హర్మైన్ ట్రైన్ ఉందో, ఈ ట్రైన్ యొక్క ఈ ట్రిప్స్ని పెంచుతున్నారు, అంటే ఉన్న ట్రిప్స్ కన్నా ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేస్తున్నారు ట్రిప్స్ అన్నమాట. సో నెక్స్ట్, సౌదీ ఏటీఎం వద్ద మీరు డబ్బులు విత్డ్రా చేస్తున్నారా, జాగ్రత్త. చూడండి, ఒక మిత్రుడు కానీ కామెంట్ పెట్టాడు. సో మన వీడియో చెప్పాను, 2500 రియల్ దొంగతనం జరిగిపోయిందంట మన తెలుగు మిత్రుడిది. సో జాగ్రత్త అండి, మీకు ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం తెలియకపోతే మీకు బాగా మిత్రులు ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళిన అంతేగాని, అక్కడ ఏటీఎం దగ్గర ఎవరైతే కనపడతారో వాళ్ళని అడిగి మీరు వాళ్ళ హెల్ప్ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు, చాలా ప్రమాదం అది. సో తర్వాత, సౌదీలో జరిగే యాక్సిడెంట్లు, ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్లు 20% యాక్సిడెంట్లు నిద్రపోవడం వల్లనే, డ్రైవింగ్ సమయంలో నిద్రపోవడం వల్ల జరుగుతుందంట. సో నెక్స్ట్, 63 ఏళ్ళు ఒక సౌదీ వ్యక్తి దగ్గరగా 53 మందిని పెళ్లి చేసుకున్నాడండి. 53 వేల మంది ఒకదాంతోనే పడలేకపోతున్నాయి, ఇక్కడ ఇంట్లో ఒకదాంతోనే గొడవలు, 53 మంది ఎలా మెయింటైన్ చేస్తున్నాడో. నెక్స్ట్, యువ విషయానికి వెళ్తే సో ఇప్పుడు దుబాయ్లో ఒక సరికొత్త సూక్ ఓపెన్ చేశారు, సూక్ అల్ మర్ఫా కొత్త సూక్ ఓపెన్ అయింది దుబాయ్లో. సో నెక్స్ట్, యూఏఈ ఎలక్ట్రిక్ కార్గో ఫ్లైట్స్కి లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించారండి. సో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ముందు దృష్టిలో పెట్టుకుని, సో ఎలక్ట్రికల్ ఫ్లైట్లు మాత్రమే నడపాలి కార్గో ఫ్లైట్స్ అని చెప్పి ఒక లైసెన్స్ జారీ చేశారు. సో నెక్స్ట్, దుబాయ్ ఏటీఎం వద్ద దొంగతనాలు జరుగుతున్నాయి. సోనాపూర్లో కానీ, జబలాల్లో కానీ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆఫ్రికా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. సో మీకు డబ్బులు తీసుకోవడం చేత కాకపోతే మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళని, అక్కడ పరిచయం వాళ్ళతో మీ పిన్ నెంబర్ చెప్పి డబ్బులు తీయించొద్దు, ఇబ్బందులు పడతారు. సో నెక్స్ట్, ఈ విషయానికి వెళ్తే, యూఏ పాస్పోర్ట్ ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అంటే యూఏ పాస్పోర్టు, 170 దేశాలు యాక్సెస్ చేయొచ్చు వితౌట్ వీసా. యూఏ పాస్పోర్ట్తో 175 విదేశాలు వెళ్ళొచ్చు వితౌట్ వీసా. సో నెక్స్ట్, దుబాయ్ టు కొచ్చి వస్తున్న ఒక ఫ్లైట్లో ఒక మహిళ చనిపోయిందండి, కొచ్చిలో దిగులోపి పాపం ఫ్లైట్లో చనిపోయింది ఆమె. నెక్స్ట్, ఒమన్ విషయానికి వెళ్తే ఫ్యూల్ స్మగ్లింగ్ చేస్తున్న ఒక చిన్న షిప్ని అధికారులు సీజ్ చేశారు ఒమన్లో. సో ఒమన్లో జరిగిన ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఏవైతున్నాయి, ఈ యాక్సిడెంట్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దగ్గరగా ఐదు మిలియన్ రియాలు కంపెన్సేషన్గా పే చేశారు ఇన్ని రోజులకు జరుగుతున్న యాక్సిడెంట్లకి అనమాట. నెక్స్ట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఫైనాన్షియల్ లోన్స్ ఇస్తాము, ఆర్థిక రుణాలు ఇస్తామని చెప్పి కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఒమన్లో. సో గవర్నమెంట్ వారు తెలియజేశారు ఫైనాన్షియల్ లోన్స్ అనేవి ఎవరు ఇవ్వట్లేదు ఓపెన్గా, అది సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఒమన్లో ఇవ్వట్లేదు గవర్నమెంట్ తరఫున తెలియజేశారు. ఇటువంటి మోసాలకి బల వద్దని కూడా తెలియజేశారు. సో నెక్స్ట్, అన్ని గవర్నరేట్లు కన్నా మస్కట్ గవర్నరేట్లో అత్యధికంగా విడాకుల కేసులు నమోదయ్యాయండి, భార్యాభర్తల విడాకుల కేసులు నమోదయ్యాయి.
853 విడాకుల కేసులు నమోదయ్యాయి ఓన్లీ మస్కట్లోనే. సగటున 2021లో 39,000 మంది పెళ్లి చేసుకున్నారు. సో తర్వాత విడిపోవడం కూడా అదేవిధంగా ఉందండి, 6,000 మంది విడిపోతున్నారు. సో నెక్స్ట్ బెహ్రెన్ విషయానికి వెళ్దాం. బెహ్రెన్ విషయానికి వెళ్తే 25 అక్టోబర్ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది బెహ్రెన్లో. 2 గంటల 18 నిమిషాలు ఉంటుంది, 18 నిమిషాలు ఉంటుంది ఈ యొక్క సూర్యగ్రహణం. నెక్స్ట్ 120 సంవత్సరాలుగా బెహ్రెన్లో ఆగస్టు నెలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 1902లో 36 డిగ్రీలు నమోదైతే 2021లో 40 డిగ్రీలు నమోదైంది, 2028లో 48 రీచ్ అయిపోయింది. సో అంటే సంవత్సరాలు పెరిగిపోతే టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది బెహ్రెన్లో. సో నెక్స్ట్ ఒక ప్రైవేట్ మెడికల్ సెక్టర్స్, ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ మెడికల్ సెక్టర్లో ఓన్లీ బెహ్రెన్స్ మాత్రమే ఉద్యోగ అవకాశాలు అని ఒక ప్రపోజల్ రిలీజ్ అయింది. సో నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే అల్వక్రాలో KG1 చదువుతున్న ఒక కేరళ అమ్మాయి మరియు మరియం జాగబ్ అనే 4 సంవత్సరాల అమ్మాయి అండి పాపం బస్సులోనే చనిపోయింది. ప్రతిరోజు వెళ్తున్నట్టే అమ్మాయి బస్సు ఎక్కి స్కూల్కి వెళ్ళింది, పాపం స్కూల్లో వెళ్ళేదారు నిద్రపోయింది అమ్మాయి. సో పాపం మిగిలిన పిల్లలు దిగిపోయిన ఆ అమ్మాయిని ఎవరు లేపలేదు. అయితే ఆ బస్సు ఇబ్బంది అది గమనించకుండా బస్సు లాక్ చేసి పార్కింగ్లో పెట్టేశారు. సో పాపం ఆ అమ్మాయి చిన్నారి ప్రాణం తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోయింది. అయితే నిర్లక్ష్యం వహించిన వారిపైన ఏమాత్రం క్షమాపణ లేదని చెప్పి అధికారులు తెలియజేశారు. ఆ వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము, యాజమాన్యం పట్టామని చెప్పి. అసలు ఈరోజు అమ్మాయి బర్త్డే, పాపం అమ్మాయి చనిపోయింది. సో తెలంగాణలో కోరుట్ల మండలానికి చెందిన భూమయ్య అనే కార్మికుడు పాపం అనుమానాస్పదంగా మరణించాడు. అయితే ఇతని మృతదేహాన్ని తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ వారు క్షేమంగా మృతదేహాన్ని ఇండియా చేర్చారు. అక్కడ నుండి హైదరాబాద్ నుండి ఇండియా వాలంటీర్ చేర్చడానికి కూడా ఈ అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారండి. సో సాయం చేయడానికి ముందుకు వచ్చిన తెలంగాణ గల్ఫ్ సేవా సమితి ఖతర్ వారు ఒక సమితి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, నేను నిన్న వీడియో పెట్టలేకపోయాను, సారీ అండి. ఎందుకంటే నిన్న మా ఊరు వినాయక చవితి సంబరాల్లో తెరపైన సినిమాలు వేశారు. మన చిన్నప్పుడు తెరపైన సినిమాలు చూసుకోలేం కదా, తెరపైన సినిమాలు వేశారు చూడడానికి వెళ్ళాను. సో ఇంకా అక్కడ లేట్ అయిపోయింది. సో ఓకే, ఇక్కడ నుంచి ఎటువంటి మిస్టేక్లు చేయకుండా కంటిన్యూ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మా తరకు బాయ్ బాయ్.